Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP ki YCP counter plan ready. AP lo rajakeeyam kotta turn teeskuntondi. TDP ippati varaku YCP prabhutvam paina chestunna vimarsalaku maddatuga annatluga kendram taajaga prastavinchina amsalu charchaku karanamayyayi. ఏపీలో ఆర్థిక పరిస్థితి, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి టీడీపీ పదే పదే ఆరోపణలు చేస్తోంది. దీనిపైన సీఎం జగన్తో సహా ఏపీ మంత్రులు పలు సందర్భాలలో స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు కంటే తాను తక్కువగానే అప్పులు చేసినట్లుగా స్వయంగా సీఎం పలు బహిరంగ సభల్లో వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్తో సహా పలువురు నేతలు ఏపీ మరో శ్రీలంకలా మారుస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఏపీని మరో శ్రీలంకలా మారుస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. దీనిపైన సీఎం స్పందించారు. తాము తీసుకొచ్చిన అప్పులతో పేదలకు మేలు చేస్తున్నామని చెబుతున్నారు. ఇక ఇప్పుడు కేంద్రం తాజాగా శ్రీలంకలో సంక్షోభ పరిస్థితులను వివరిస్తూ ఏపీతో సహా 11 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని ప్రస్తావించింది. అందులో ఏపీ, తెలంగాణ సైతం ఉన్నాయి. ఏపీలో రుణ పరిమితి మేరకే తాము అప్పులు తీసుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం ఏపీ గురించి శ్రీలంక పైన చర్చ సమయంలో ప్రస్తావించడం పైన వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు టీడీపీ దీనిని ప్రచారాస్త్రంగా మలుచుకునే అవకాశం కనిపిస్తోంది. అదే అఖిలపక్ష సమావేశంలో టీడీపీ నుంచి హాజరైన రాజ్యసభ సభ్యుడు కనకమేడల ఆర్థిక క్రమశిక్షణ పాటించని రాష్ట్రాలపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక పోలవరం విషయంలోనూ కేంద్రం ఇచ్చిన సమాధానం ఇప్పుడు చేతికి అస్త్రంగా మారే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణానికి వ్యూహం లేదని, కాంట్రాక్ట్ నిర్వహణ సరిగ్గా లేదంటూ స్పష్టం చేసింది. దీని కారణంగానే 2022 ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పుకొచ్చింది. దీనిపైన టీడీపీ సైతం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. కేంద్రం చెప్పిన సమాధానంపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఇప్పుడు వైసీపీ అలర్ట్ అయింది. కేంద్రం ఏపీ ప్రభుత్వంపైన ప్రస్తావించిన అంశాలు, ఆర్థిక పరిస్థితిపైన సమాధానం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. అదే సమయంలో కేంద్రం చేసిన అప్పులపైన సమాధానం ఇవ్వాలని ఇతర పక్షాలతో నిలదీసేందుకు సిద్ధమవుతోంది. ఈ మూడేళ్ల కాలపాలనలో అప్పులతో పాటుగా పోలవరంలో ఏం జరిగింది వివరించాలని వైసీపీ ముఖ్య నేతలు నిర్ణయించారు. పార్లమెంట్ వేదికగా కేంద్రం గతంలో చంద్రబాబు హయాంలో 1.62 లక్షల కోట్ల ఖర్చుకు వివరాలు ఇవ్వలేదని చెప్పిన అంశాన్ని హైలైట్ చేయాలని భావిస్తోంది. కాగ్ దీనికి సంబంధించి లెక్కలు అడిగినా 51,000 కోట్ల రూపాయల మేరకే ఇవ్వడంతో మిగిలిన 1.51 లక్షల కోట్ల సంగతి తేలాల్సి ఉందని కేంద్రం స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా పోలవరం నిర్మాణంలో నాడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు పోలవరం పూర్తి చేయడానికి అడ్డంకిగా మారాయనేది వైసీపీ వాదన. ఇప్పటి వరకు కేంద్రంపైన ఆచితూచి స్పందిస్తూ వచ్చిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు అన్ని అంశాలను బయటపెట్టేందుకు సిద్ధమవుతోంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపైన మౌనంగా ఉండడం సరికాదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం పరిణామాలపైన కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.